తెలుగుదేశం దారేటు బీజేపీతో టీడీపీ బంధం ఇక తెగిపోయినట్లే. ఏపీ కేబినెట్లోని బీజేపీ మంత్రులు రాజీనామా చేసేశారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా టీడీపీ ఒయిదొలుగుతోంది. అయితే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే విషయంపై చంద్రబాబు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ ఎన్డీఏలో టీడీపీ కొనసాగడం జరగదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎన్డీఏ నుంచి టీడీపీ తప్పుకోవడం ఇక లాంఛనమే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతారా, లేదా కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకురానన్న మూడో ఫ్రంట్లో చేరతారా, ఇప్పటికే వార్తలు వస్తున్నట్లుగా కాంగ్రెస్తో చేతులు కలుపుతారా? ఇవి ఇప్పుడు ఏపీలోని రాజకీయ విశ్లేషకులని వేధిస్తున్న ప్రశ్నలు. ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, పోలవరం నిధులు వంటి ఇతర హామీల విషయంలో బీజేపీ వైఖరితో విసిగివేశారి చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయానికి ముందే చంద్రబాబు కాంగ్రెస్తో మంత్రణాలు సాగించారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్పై ఎలాంటి విమర్శలు చేయవద్దని చంద్రబాబు పార్టీ నేతల్ని ఆదేశించారన్న వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు సోనియాగాంధీతో మాట్లాడడం చర్చనీయాంశమైంది. మరోవైపు సోనియాగాంధీ 3వ తేదీన యూపీఏ మిత్రపక్షాలకు ఇవ్వనున్న విందుకు తెలుగుదేశం పార్టీకి కూడా ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ యూపీఏలో చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ ప్రత్యేక హోదా ఫైల్పై తొలి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శాసనసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. గతంలో ప్రత్యేక ప్యాకేజీ పాట పాడినా కొద్ది రోజులుగా చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా అంటూ నినదించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇవ్వడాన్ని వంకగా చూపి టీడీపీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. విభజన పాపానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకుని పోయినా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయమై అంతగా పట్టుబట్టే పరిస్థితి ఉండదు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించే విషయంపై టీడీపీ మల్లగోళాలు పడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగితే గతం కన్నా ఎక్కువగా సీట్లు కేటాయించాల్సి వచ్చేది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. గతంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, తృతీయ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఆలోచనతోనే ఎన్డీఏ నుంచి వైదొలుగుతారని, దానికోసమే కేంద్రంతో కొద్ది కాలంగా అంటిముట్టనట్లు ఉంటున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈలోగానే తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్వాన్స్ అయ్యారు. చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ ఆలోచనను ముందే పసిగట్టి కేసీఆర్ హడావిడిగా ఆ ప్రకటన చేశారన్నది కొందరి వాదన. ఆ విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ ఏర్పాటు చేసే థర్డ్ ఫ్రంట్లో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. ఇక్కడ విషయం గమనించాలి. చంద్రబాబు యూపీఏలో చేరినా, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్లో భాగస్వామిగా చేరినా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నష్టం కలగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ అంశం తీవ్రంగా ప్రభావితం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు మూలకారకుడైన కేసీఆర్ ఆధ్వర్యంలోని మూడో ఫ్రంట్లో చేరినా, విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్తో జత కలిసినా ఏపీ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు మిగిలినవి రెండే మార్గాలు. ఒకటి, తమ పాత మిత్రులైన వామపక్షాలను అక్కును చేర్చుకోవడం, లేదా కొత్త మిత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల బరిలో నిలవడం. అది కాదంటే ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పలేదు కాబట్టి బీజేపీతోనే దోస్తీ కొనసాగించడం. చంద్రబాబు దేనిని ఎంచుకుంటారో వేచి చూడాల్సిందే.